కథా కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ పిసినారి అత్త పొడవైన కోడలి జడ కోమలికి ఆ ఊర్లోనే ఎవరికీ లేనంతగా పొడవాటి జడ ఉంటుంది అంత పొడవైన జడను చూడడానికి వాళ్ళ ఇంటికి జనాలు వస్తూ పోతూ ఉంటారు ఆ జడకి ఏం రాస్తుందో కనుక్కొని వెళ్తూ ఉంటారు అలా జనాలు వస్తూ పోవటం చూసిన అత్తగారు సూర్యకాంతం ఒకరోజు కోమలితో ఇలా అంటుంది అమ్మాయి కోమలి ఎక్కడా లేని విచిత్రమంతా ఎక్కడా తయారైంది నుంచో జనాలు రావడం నీ జుట్టు ఎందుకింత పొడుగ్గా ఉందని అడగడం అసలు నాకు చాలా చిరాగ్గా ఉంది అసలు ఇంటికి ఇలా జనాలు రాని మాకు ఈ మాటలు వింటున్న రామారావు ఎందుకే అంత కుళ్ళు పడుతున్నావు నీకు కోడల్లాగా పొడవాటు జుట్టు లేదనేగా మొసలాళ్ళు ఒక మూల కూర్చొని హరే రామా హరే కృష్ణ అని అనుకోకుండా మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవ పెట్టాలని చూస్తున్నారు అని చాలా కోపంగా అడుగుతుంది సూర్యకాంతం ఆ మాటలు విన్న రామారావు నేనెందుకు గొడవ పెట్టాలనుకుంటానే ఉన్నదే కదా చెప్తున్నాను అయినా నాకెందుకులే నేను వెళ్తున్నాను అంటూ నుంచి రామారావు వెళ్తూ వెళ్తూ కోడలి కోమలితో అమ్మాయి కోమలి నీ జుట్టు పొడవుగా ఉందని జనాలందరూ వింతగా వస్తున్నారు మీ అత్తగారి జుట్టు పొట్టిగా ఉంది కదా అందుకే కూళ్ళుగుంటుంది దాని మాటలేమి నువ్వు పట్టించుకో మాకు నువ్వు తయారు చేసిన నూనె అమ్ముతున్నావని నాకు బాగా తెలుసు ఈ మాటలు విన్న కోమలి చాలా ఆశ్చర్యపోతుంది మీకెలా తెలుసు మామయ్య అన్నట్టుగా ముఖం పెడుతుంది నాకు నాకన్నీ తెలుసులే అంటూ నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రామారాం ఇక సూర్యకాంతం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇంతలో కోమలి తన భర్త దగ్గరికి వెళ్లి ఏమండి మీరేమో రహస్యంగా వ్యాపారం చేయమని చెప్పారు కాని మావయ్య గారికి వ్యాపార విషయం తెలిసిపోయింది ఇలా ఎందుకు చేపిస్తారో నాకు అర్థం కావట్లేదు కోమలి నువ్వు వాడుతున్న కొబ్బరి నూనె ద్వారా నీకు జుట్టు బాగా పెరిగిందా లేదా అందుకు కోమలి పెరిగింది అని సమాధానం చెప్తుంది ఇంత మంచిగా ఉపయోగపడే నూనె నలుగురికి అందించటం కోసమే కదా మన ప్రయత్నం మనం ఒక బాటిల్ అమ్మటం ద్వారా మనకు మిగిలేది పది రూపాయలే ఈ విషయం మా అమ్మకు తెలిస్తే ఎంతో కష్టపడి మీరు పది రూపాయల కోసం ఆశపడుతున్నారని మనలే దిడుతుంది అంతేనా వద్దు అని చెప్తుంది అందుకే నేను కూడా ఎవరికీ తెలియద్దు అని చెప్పాను ఈ వ్యాపారం ఐడియా ఇచ్చిందే మా నాన్న నీకు ఆ విషయం తెలుసా అని చెప్తాడు రాజేష్ ఆ మాటలు విని కోమలి అవునా అన్నట్టుగా ఆశ్చర్యపోతుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవటం విన్న సూర్యకాంతం ఒక్కసారిగా అక్కడికి వస్తుంది ఓరే రాజేషు నీకు మీ నాన్నకే నా మాట అంటే లెక్క లేకుండా పోయింది నూనె తయారు చేయడానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది ఒక బాటిల్ అమ్మితే వచ్చే పది రూపాయల కోసం మీరెందుకు రా కష్టపడాలి అవసరం లేదు నోరు మూసుకుని వ్యాపారం నాపేయండి ఇంతలో భర్త రామారావు వెనక నుంచి వస్తాడు ఒసే మనకి ఒక దానిమీద పది రూపాయలు కూడా రోజుకి ఐదు వేల రూపాయల సంపాదన తెచ్చిపెడుతుంది వీటి గురించి నీకేం తెలియదులే గాని నువ్వెల్ రోజుకి ఐదు వేల రూపాయల సంపాదన గురించి ఆలోచిస్తారు గాని మీరు రోజుకి ఎంత శ్రమ పడుతున్నారో ఆలోచించట్లేదు రేపు అయితే నేను హాస్పిటల్ చుట్టూ తిరగలేను బాబు ఇక రాజేశు రామారావు ఇద్దరు నువ్వేం తిరగద్దు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మాయి కోమలి నువ్వే నాలకు చెప్పు ఇలాంటి రిస్క్ పనులు వద్దాని కోమలి సరే అత్తయ్య అని తల ఊపుతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఎలాగో వ్యాపారం సంగతి సూర్యకాంతానికి తెలియటంతో వాళ్లు వ్యాపారాన్ని మరింత బాగా కొనసాగిస్తూ ఉంటారు ఒకరోజు రాజేష్ రామారావు ఇద్దరు ఇంటికి రారు సూర్యకాంతం వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అత్తయ్యా వాళ్ళు కొబ్బరి నూనె తయారు చేస్తున్నారంట ఈరోజు రావడం కష్టమని ఫోన్ చేశారు మీరెళ్ళి పడుకోండి అత్తయ్యా పొద్దున్న నాలుగు గంటలకు వెళ్ళారు భోజనానికి ఇంటికి రాలేదు ఎంత కష్టపడుతున్నారో ఏంటో నాకు అర్థం అవుతుంది ఉన్న వ్యాపారాలు చాలమన్నట్టు కొత్త వ్యాపారం మీద పడ్డారు అసలు నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను అంటూ కోపంగా బయటకు వెళ్తుంది సూర్యకాంత అత్తయ్యా మీరక్కడికి వెళ్లి ఎందుకు వచ్చింది రండి ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం కదా అని కోమలి అంటుంది అందుకు సూర్యకాంతం మాత్రం అస్సలు ఒప్పుకోదు చాలా కోపంగా వాళ్ళు కొబ్బరి నూనె తయారు చేసే దగ్గరికి వెళ్తుంది అక్కడ రామారావు రాజేష్ ఇద్దరు పెద్ద పెద్ద పాత్రల్లో చాలా మూలికలు వేసి మంట పెట్టి కొబ్బరి నూనె తయారు చేస్తూ ఉంటారు ఎందుకు నేను చెప్పిన మాట అసలు మీరు వింటలేదు ఈ పనులన్నీ దయచేసి ఆపేయండి అమ్మా నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అబ్బా నాకు ఈ వ్యాపారం చేయడం అసలు ఇష్టం లేదు ఇంకా ఏదైనా వ్యాపారం చెయ్యండి అని సూర్యకాంతం గొడవకు దిగుతుంది ఇక రామారావు కూడా గొడవపడుతూ ఉంటాడు ముగ్గురు అలా గొడవపడుతూ ఉంటారు సూర్యకాంతం వాళ్ళని కోపంగా తిట్టి అక్కడి నుంచి ఇంటి దగ్గర కోమలి అత్తగారి వైపు చూసి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఈ వ్యాపారం ఎలా వాళ్ళతో ఆప్ అని వెళ్ళి సూర్యకాంత నిద్రపోతుంది సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అవుతుంది సూర్యకాంత నిద్రలేచి కోడలి గదిలోకి వెళ్తుంది కోడలు జుట్టుని బట్టుకుని కత్తిరిద్దాం సరిగ్గా కత్తిరించే సమయానికి ఏదో శబ్దం రావటంతో కోడలు ఒక్కసారిగా పైకి లేస్తుంది అత్తగారు భయంతో తలుపు చాటను దాక్కుంటుంది కోడలు కోమలి అటూ ఇటూ చూస్తూ ఉంటుంది సూర్యకాంతం పిల్లిలాగా మ్యావు మ్యావుమని అరుస్తుంది మాయదారి ఎక్కడి నుంచి దాపరించా ఏమో అని చేతికి దగ్గరలో ఉన్న ఒక చిన్న కర్రను విసిరిగొడుతుంది కోమలి అది సూర్యకాంతానికి తగిలి అరవలేక తన చేతిని అడ్డుపెట్టుకుంటుంది ఇక కాసేపటికి కోమలి పడుకుంటుంది అత్తగారు వెంటనే తన గదిలో నుంచి బయటకొచ్చేస్తుంది దొంగ సచ్చింది పిల్లని కొట్టిందో లేక నేనని కొట్టిందో అర్థం కావట్లేదు దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది దీని పని రేపదేం చెప్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఆ మరుసటి రోజు కోడలు కోమలి తలకి నూనె రాసుకుంటూ కూర్చుంటుంది వెంటనే అత్తగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పెద్ద కత్తెర తీసుకుని వెనక నుంచి వెళ్లి తన జుట్టు మొత్తం కత్తిరించేస్తుంది అసలు ఏమాత్రం ఏమీ తెలియనట్టుగా వెళ్లి పడుకుంటుంది సూర్యకాంతం కోమలి తలకి నూనె రాస్తూ ఉండగా కింద వైపు చూస్తుంది తన జుట్టంతా కింద ఉండటంతో భయంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది సూర్యకాంతం లోపలి నుంచి ఏమీ తెలియనట్టుగా ఏమైందమ్మా అంటూ అక్కడికి చేరుకుంటుంది అక్కడ కోమలికి తన జుట్టు లేకపోవటం చూసి సూర్యకాంతం ఆశ్చర్యంగా అయ్యయ్యో ఏం జరిగింది కోమలి ఏమైందమ్మా ఏమోత్తయ్యా జుట్టంతా ఒక్కసారిగా ఇలా కింద పడిపోయింది నాకు చాలా భయం వేస్తుంది అంటూ కోమలి ఏడుస్తుంది నేనందుకే చెప్పాను ఏ నూనె పెడితే ఆ నూనె వాడకూడదు అని చూసావా ఇప్పుడు ఎంత ఘోరం జరిగిపోయిందో అని కోడలితో చెప్తూనే తన చుట్టుపక్కల వాళ్లతో అయ్యయ్యో చూశారా నా కోడలికి ఎంత పని జరిగిందో నూనె వద్దని చెప్పాను నా కోడలు నూనె వాడింది ఎంత పని జరిగిపోయిందో చూడండి అంటూ కేకలు వేస్తూ చెప్తుంది సూర్యకాంతం అత్తయ్యా దయచేసి అలా చెప్పకండి మన ప్రోడక్ట్ మంచిది కాదు అనుకుంటారు ఈ జుట్టుని చూస్తుంటే ఎవరో కత్తిరించినట్టుగా ఉంది అత్తయ్య దయచేసి మీరు ఎలాంటి తప్పుడు ప్రచారం అత్తయ్య అంటూ కోమలి పెద్ద పెద్దగా చెప్తూ ఉంటుంది అయినప్పటికీ సూర్యకాంతం ఆమె మాటల్ని పట్టించుకోకుండా నువ్వు లోపలికి వెళ్ళు అంటూ అక్కడున్న వాళ్ళందరితో ఇలా అంటుంది దయచేసి మీరందరు నూనె ఆపేయండి అంటూ అక్కడున్న వాళ్ళందరికీ చెప్తుంది సూర్యకాంతం అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ ఈ విషయం తెలుసుకుని మమ్మల్ని మోసం చేశారా అంటూ వాళ్ళ ఇంటి మీద రాళ్లు వేయటం మొదలు పెడతారు సూర్యకాంతం చాలా భయంతో లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటుంది అత్తయ్యా ఎంత పని చేశార్య మీరెలా చేయబట్టే కదా వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు బయట వాళ్ళు చూడెలా కేకలు వేస్తున్నారు మా డబ్బు మకివ్వండి ఒక్కొక్క దాని విలువ ఐదు వేల రూపాయలు ఎంత పని అని కోమలి తిడుతుంది ఇంకా కోమలి భర్తకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది రామారావు రాజేష్ వెంటనే ఇద్దరు వచ్చేస్తారు వాళ్ళిద్దరినీ చూసి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని కొట్టబోతూ ఉండగా లోపల ఉన్న సూర్యకాంతం దయచేసి ఒక్క నిమిషం ఆగండి తప్పంత నాదే నేనే వ్యాపారం నాపేలాగా చేద్దామని ఇలా చేశాను కాని అనుకున్న దానికంటే మొత్తం రివర్స్ అయింది నా కోడల జుట్టుని నేనే కావాలని కత్తిరించేశాను మీరు వాడుతున్న నూనెలో ఎలాంటి కలుషితం లేదు కావాలంటే నన్ను శిక్షించండి తప్పు చేసింది నేను వాళ్లు కాదు అంటూ ఏడుస్తుంది ఆ మాటలు విని కోమలి చాలా బాధపడుతుంది భర్త మరియు రాజేష్ ఆమెని ఒక్క మాట కూడా అనకుండా లోపలికి వెళ్లిపోతారు ఆ రోజు నుంచి వాళ్ళందరూ కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటారు అత్తగారు తను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతుంది మళ్ళీ మళ్లీ ఇలాంటి తప్పులు చెయ్యను అంటుంది ఇక ఇంట్లో వాళ్ళు ఆమెను క్షమించటంతో ఆమె గుండెల్లోని భారమంతా దిగిపోతుంది ఇక అందరూ కలిసి ఆ వ్యాపారం చేసుకుంటూ బాగా డబ్బుని సంపాదిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మిరపకాయలు తినే కోడలు కోమలి భోజనం చేస్తూ ఉంటుంది ఏంటి చప్పుడు కూరలు గత రెండు వారాల నుంచి తినలేక చేస్తున్నాను దీంట్లో ఉప్పు లేదు కారం లేదు మా అత్తగారు చేసిన వంటలు పెంటలాగా ఉన్నాయి రోజు పొలంలో నాతో పాటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పచ్చడో కారమో వేసుకుని తినాల్సి వస్తుంది రేపటి నుంచి ఇంటి దగ్గరే ఉంటానుగా ఇంక నేనే చెయ్యాలి అని అనుకుని వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో ఉప్పు కారం కోసం వెతుకుతూ ఉంటే అవేమీ కనిపించవు కోమలికి దీని దుంప తెగ ఉప్పు కారం ఎక్కడ కొనాల్సి వస్తుందోనని తీసుకురాలేదనుకుంటా దీని పిసినారి బుద్ధి తగలయ్యా పక్కింటికెళ్ళి తీసుకొద్దామన్నా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు మొన్నదాకా అత్తగారు తయారయ్యారు ఇప్పుడు కోడలు కూడా పిసినారితరంగా తయారయ్యింది అని ఏం చేద్దాం ఈ రోజుకి సర్దుకుపోవాలి అని అనుకుని భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటుంది ఇంతలో వర్షంలో తడుస్తూ అత్తగారు సూర్యకాంతం ఒక పెద్ద మూటను తీసుకుని ఇంట్లోకొస్తుంది అందులో పండు మిరపకాయలు ఉంటాయి వాటన్నింటినీ పోసి అబ్బా ఈరోజు మిరపకాయలు కోద్దామని పొలం వెళ్తే ఎంత లాభం వచ్చిందో ఇవన్నీ అన్ని ఎండబెట్టుకుని కారం ఏడాది పాటుగా కారం కొనుక్కునే పనే ఉండదు అలా మాట్లాడుకుంటూ వాటిని ఎండబెట్టాలి వర్షం పడుతుందని లోపలే పెడుతుంది కొంత సమయం తర్వాత కోడలు కోమలి నిద్రలేస్తుంది హాల్లోకొస్తే ఫ్యాన్ కింద మిరపకాయలు ఆరబోసి కనిపిస్తాయి వాటిని కోమలి చూసి అబ్బా మిరపకాయలు ఎన్ని రోజులైంది వీటిని చూసి మిరపకాయలను చూస్తూ ఉంటే నోరూరుతుందేంటి ఇలాంటి కర్మ ఏ కోడలికి కూడా రాకూడదు అని అటు ఇటూ చూసి పండు మిరపకాయలు కొరికి తింటుంది అబ్బా ఘాటు అటు ఎక్కువగా లేదు ఇటు తక్కువగా లేదు భలే సమానంగా ఉన్నాయి అని అనుకుని మిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటే తింటూ ఉంటుంది అది చూసిన సూర్యకాంతం ఓసై ఒకదాని తర్వాత ఒకటి మిరపకాయ తింటూనే ఉన్నామంటే కడుపులో మంట పుట్టి మీరు చేసే చప్పటి కూరలు తినటం కంటే ఒక్కసారి చచ్చిపోవడం మంచిది అంటే నీ ఉద్దేశం ఏంటి నేను ఉప్పు కారం కొనాల్సి వస్తుందని కొనకుండా ఉండే పిసినారు దాన్ని అంటున్నావా అబ్బా ఎన్నాళ్ళకి ఒక నిజం ఒప్పుకున్నారతయ్యా ఏంటే నన్న ఎంత మాట అన్నావే నిన్న ఊరుకుంటానా ఇప్పుడు నిన్ను చంపేస్తాను అంటూ కోపంగా పండు మిరపకాయల్ని తీసుకుని కోమలి నోట్లో కుక్కటం మొదలు పెడుతుంది కోమలి మాత్రం చేతులు కట్టుకుని కూర్చుంటుందా తను కూడా చాలా కోపంగా పచ్చిమిరపకాయలు తీసుకుని అత్తగారి నోట్లో కుక్కటం మొదలు పెడుతుంది వాళ్ళిద్దరూ అలా చాలా పెద్ద గొడవ చేయడం మొదలు పెడతారు అదంతా వింటున్న చుట్టుపక్కల ఆడవాళ్ళు అయ్యయ్యో ఏంటి ఇలా కుట్టుకుంటున్నారు అయ్యయ్యో ఏంటమ్మా కోళ్ళ పిల్ల అత్తగారి మీద చేసుకుంటున్నావు అని వాళ్ళు అనటంతో వాళ్ళు గొడవపడ్డం ఆపేస్తారు గట్టిగా గడ్డి పెట్టండమ్మా ఇలాంటి గయ్యాలి నా ఇంటి కోడలుగా వచ్చినందుకు నేనే ఏడుస్తున్నాను ఇలాంటి పీసిన కోడలుగా వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని మళ్ళీ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళ గొడవ ఆపడానికి వచ్చిన ఆడవాళ్ళు కూడా వాళ్ళకి భయపడి అక్కడి నుంచి మారు మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఎవరో ఒక వ్యక్తి కోమలిభర్త రమేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో రమేష్ చాలా హడావిడిగా ఇల్లు చేరుకుంటాడు అప్పటికే వాళ్ళిద్దరూ బాగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు ఏంటమ్మా మీ ఇద్దరు ఎరుగు పొరుగు వాళ్ళందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు ఉన్న పరువు మొత్తం తీసేస్తున్నారు మీరు నేను కాదురా నీ భార్య నా పరువు వచ్చింది దీన్ని ఇలా వదిలేయకూడదు ఈరోజు చంపేస్తానురా నేను దీన్ని అంటూ బలవంతంగా మళ్లీ అతని ముందే మిరపకాయల్ని కోడలు కోమలి నోట్లో పెట్టి ఆమెను హింసించటం మొదలు పెడుతుంది ఏంటమ్మా నువ్వు కోమల్ని చంపేద్దాం అనుకుంటున్నావా చూశారా అండి మీ ముందే నన్ను ఎలా పెడుతుందో అంటూ కోమలి పెద్దపెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది అసలు ఈ గొడవలన్నీ నీ వల్లేరా రమేష్ ఇంట్లో అయిపోయాయి అని రోజుల నుంచి చెప్తున్నాను సరుకులు తీసుకురారా అంటే ఏదో ఒక సాకు చెప్తున్నావు ఇప్పుడు ఎంత పెద్ద గొడవ కారణం నువ్వే ఉరుమురు మీ మంగళ మీద పడ్డట్టు మీరిద్దరు కొట్టుకుని మళ్లీ మధ్యలోకి ననులాగుతున్నారేంటి ఈ గొడవ నా వల్ల జరిగిందా అప్పుడు వాళ్ళిద్దరూ అవును వల్లే జరిగిందని రివర్స్ అవుతారు అది విన్న అతను ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ నిద్రలేస్తాడు ఇంట్లో ఎవరూ లేకపోవటంతో అతను కంగారుగా అంటే ఇప్పటిదాకా జరిగింది కలా నిజమా అర్థం కావట్లేదు అని ఇంట్లో వాళ్ల కోసం వెతకటం మొదలు పెడతాడు అత్తాకోడలిద్దరూ కూడా మిరపకాయ పచ్చడి రోకలితో నూరుతూ కనిపిస్తారు అత్తాకోడలిద్దరూ ఎంతో ప్రేమతో పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో నువ్వు చూడంటే నువ్వు చూడు అని తినిపించుకుంటూ ఉంటారు అది చూసిన రమేష్ గట్టిగా ఊపిరి పీల్చుకుని మా అమ్మ రెండు రోజుల నుంచి సరుకులు తీసుకురామని చెప్తుంది ఇంక నేను సరుకులు తీసుకురాపోతే ఏం జరుగుతుందో కళ్ళగట్టినట్టుగా నాకు బాగా కనిపించింది వెంటనే సరుకులు తీసుకురావాలి అని చెప్పి హడావిడిగా సరుకులు తీసుకురావడానికి వెళ్తాడు అతను అలా హడావిడిగా వెళ్ళటం చూసిన అత్తాకోడలిద్దరూ అత్తయ్యా పొద్దున్నే మీ అబ్బాయి ఎక్కడికో పరిగెడుతున్నాడు ఎందుకలాగా నాకేం తెలుసమ్మా అంతా నీకే తెలియాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కాసేపటికి అతను సరుకులు తీసుకుని ఇంటికొస్తాడు లోపల ఉన్న వాళ్ళిద్దరూ ఏంటి ఇంత పొద్దున్నే వెళ్ళి సరుకులు తెచ్చావు ఏంటి విశేషమని అడుగుతారు అది ఏదో ఆఫర్ నడుస్తుందంటే వెళ్ళి తీసుకొచ్చానులే అయినా సరుకులు తీసుకొచ్చిన అడుగుతారు తీసుకురాపోయినా అడుగుతారు ఏంటో మీరు అని అనుకొని అక్కడి నుంచి రెడీ అయ్యి పనిలోకి వెళ్ళిపోతాడు కొంతసేపటి తర్వాత రామారావు నిద్రలేస్తాడు తన పడి తాను చేసుకుని నుంచి బయటకు వెళ్లబోతూ ఉంటే సూర్యకాంతం ఇలా అంటుంది మేమిద్దరం కలిసి ఎర్రకారం పచ్చడి తయారు చేసాం ఒకసారి రుచి చూసి చెప్పండి ఎలాగుందో నాకేమీ వద్దు గాని నేను బయటికి వెళ్ళాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను వెళ్ళాలి అని అంటాడు చూసి ఎలా ఉందో చెప్పి వెళ్ళండి అని సూర్యకాంతం కోపంగా అడుగుతుంది అతను ఒప్పుకోకపోవటంతో బలవంతంగా అతనికి ఎర్రకారం పచ్చడి నోట్లో పెట్టి ఇప్పుడు చెప్పండి రుచి ఎలాగుందో చాలా బాగుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా రావాలి దారికి అని నవ్వుకుంటుంది సూర్యకాంతం అప్పుడు కోమలి అత్తయ్యా ఇంకెప్పుడైనా మీ అబ్బాయి కనుక ఇలా చేస్తే నేను కూడా ఇదే చేస్తాను అని అనటంతో అత్తాకోడలిద్దరూ పెద్దగా నవ్వుకుంటారు ఇక ఆ గడిచిపోతుంది ఓ రెండు రోజుల తర్వాత సూర్యకాంతం పెట్టిన పచ్చడి మొత్తం ఖాళీ అయిపోతుంది జాడిని అండ పచ్చడి పెట్టాను పచ్చడి ఏమైపోయింది అని కంగారుగా కోడల్ని అడుగుతుంది కోమలి ఏమి చెప్పకుండా నిలబడిపోతుంది ఏమైంది కోమలే ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతే ఎలా చెప్పు ఆ మాటలకి కోమలి అత్తయ్యా నన్ను క్షమించండి ఆ పచ్చడంతా నేనే తిన్నాను ఎందుకో తెలియదు అత్తయ్యా నాకు కారం కారంగా తినాలనిపించింది నైట్ పన్నెండు గంటలకు లేచి తినేశానత్తయ్యా ఇప్పుడు కూడా నేను బయటికెళ్ళి పండు మిరపకాయ పచ్చడి తెచ్చుకుని తింటున్నాను అని చేతిలో ఉన్న పండు మిరపకాయ పచ్చడి జాడి చూపిస్తుంది అది చూసి అత్తగారు చాలా కంగారు పడిపోతుంది నా కోడలికేదాయి అయిపోయింది అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది రమేష్ రామారావు అక్కడికి వస్తారు వాళ్ళిద్దరికీ జరిగిన విషయం చెప్తుంది సూర్యకాంత వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోతారు ఇంతలో పక్కింటావిడ వాళ్ళ సంభాషణ విని అక్కడికి వస్తుంది చూడండి ఇది చాలా తక్కువ ఈ వ్యాధి తగ్గిపోవాలంటే ఒకరోజు మొత్తం ఆ అమ్మాయికి పచ్చి పచ్చిమిరపకాయలు తినిపించాలి ఒకరోజు తినిపిస్తే ఈ వ్యాధి తగ్గిపోతుంది ఇలాంటి వ్యాధే నాకు వస్తే మేము అలాగే చేసాం ఇంకప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆ వ్యాధే రాలేదు ఇది ఒక విచిత్రమైన వ్యాధి అనుకోండి ఆ మాటలు వినగానే వాళ్ళు మీరు చెప్పింది నిజమేనా అని అడుగుతారు ఆమె నిజమేనండి అని గట్టిగా చెప్పడంతో రామారావు రమేష్ ఇద్దరు బజారుకి వెళ్తారు ఒక బుట్ట నిండా మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొని తీసుకొస్తారు ఇక వాటిని తినమని కోమలికి చెప్తారు కోమలి వాటిని తింటూ ఉంటుంది కాసేపటికి కోమలి ఇంకా నా వల్ల కాదు అని తినలేనని మారం చేయటంతో అత్తగారే స్వయంగా నోట్లో కుక్కటం మొదలు పెడుతుంది అంతేకాదు రమేష్ కూడా ఆమెకు తినిపించటం మొదలు పెడతాడు అలా తెచ్చినటువంటి ఆ పండు మిరపకాయలు ఎండు మిరపకాయలు అన్నీ తిన్న తర్వాత కోమలి వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది సూర్యకాంతం హడావిడిగా పక్కింటావిడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తుంది అప్పుడామే మరే పర్వాలేదు కొంచెంసేపట్లో మీ కోళ్ళ నిద్రపోతుందే రే పొద్దున్నే అంత సర్దుకుంటుంది అని చెప్పడంతో సూర్యకాంతం ఇలా అంటుంది అమ్మయ్యా మరేం పర్వాలేదులే అని అక్కడి నుంచి వెళ్తుంది ఆమె చెప్పినట్టుగానే కోమలి కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజు అంతా మామూలుగానే ఉంటుంది కోడలికొచ్చినా ఆ వింత వ్యాధి తగ్గిపోవటంతో ఇంట్లో వాళ్లందరూ సంతోషపడతారు కాని ఇలాంటి విచిత్రమైన వ్యాధి ఎవరికీ రాకూడదని ఆ భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థిస్తారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే